ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ వీడియో సెషన్లో తాడి మురళీమోహన్ గారు అడుగుతున్నటువంటి క్వశ్చన్ దానికి ఆన్సర్గా ఈ వీడియో చేయటం జరిగింది ఆయన అడిగే క్వశ్చన్ ఏంటంటే హోమియోపతి మందులు వాడేటప్పుడు ఈ కాఫీ టీలు తాగొచ్చా తాగితే హోమియోపతి మందులు యాంటీడోట్ అవుతాయా మరి యాంటీడోట్ అయితే మరలా హోమియోపతి మెడిసిన్ని ఇంకో డోసు వేయాలా అని చెప్పి అడుగుతూ ఉన్నారు జనరల్గా చెప్పాలి అంటే మీరు ఈ కాఫీ టీలు అనేది బాగా మీరు ఎలాగంటే ఘాటుగా తాగారనుకోండి మీకు హోమియోపతి మందు మనం ఒక ఒక సింగిల్ డోసు ఒక థర్టీ డేస్ పనిచేసేటటువంటి మెడిసిన్ దాని యొక్క యాక్షన్ అనేది డిస్టర్బ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది థర్టీ డేస్ పని చేయకుండా అది కొంచెం తక్కువగా పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది అంతేగాని ఒకటి రెండు రోజుల్లోనే అది యాంటీడోట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉండదు మీకైతే ఏ మెడిసిన్కి ఆ మెడిసినే ఆ పోటెన్సీయే బెస్ట్ యాంటీడోట్ అని ఇంతకుముందు నేను చెప్పాను కదా కొన్ని వీడియోస్లో నేను చెప్పాను మీకు ఈ కాఫీ టీలు అనేది అవి నథింగ్ బట్ మదర్ టించెస్ మన హోమియోపతిలో ఈ మదర్ మదర్టించెస్ వాడతాం చూసారా అవి జీరో పోటెన్సీ అంటాం అలాగే ఈ కాఫీలు టీలు అవన్నీ కూడా డైనమైజర్ కాదు డైనమిక్ అంటే హోమియోపతి హోమియోపతి వేలో ప్రిపరేషన్ చేసినటువంటి ఈ సబ్స్టెన్సెస్ కాదు ఈ కాఫీ కానీ టీ కానీ అవన్నీ కూడా మదర్ టించర్సే నథింగ్ బట్ మదర్ టించర్స్ కాకపోతే ఆ మె ఆ సబ్స్టెన్స్ కాఫీ టీ అవన్నీ కూడా అవి మెడిసిన్ సబ్స్టెన్సెస్ అవన్నీ కూడా వాటిలో కూడా వైద్య గుణాలు అనేది ఉంటాయి అన్నమాట వాటిని మనం డైలీ తీసుకుంటా ఉన్నాం కానీ జీరో పొటెన్సీ దగ్గర తీసుకుంటున్నాం వాటిని హోమియోపతి భాషలో చెప్పాలంటే ఆ జీరో పొటెన్సీ దగ్గర తీసుకుంటున్నాం కానీ మన హోమియోపతి మెడిసిన్ ఎమ్ టూ హండ్రెడ్ థర్టీ ఇలా హయ్యర్ ప్రొటెన్సీస్ అనేది హయ్యర్ పొటెన్సీలో మన హోమియోపతి అనేది ఇవ్వడం జరుగుతుంది అందువల్ల అంత తేలిగ్గా అవి కాఫీ టీలు అనేది మన హోమియోపతి మెడిసిన్ యాక్షన్ని డిస్టర్బ్ చేయు అలాగనక డిస్టర్బ్ చేస్తూ ఉంటే మీకు ప్రతి వాళ్ళు మనం ఎంత చెప్పినా కూడా పేషెంట్ కాఫీ టీలు అనేది తీసుకుంటూనే ఉంటాడు మరి అలా అయితే అందరూ అన్నీ కూడా యాంటీడోట్ అయిపోవాలి కదా మన క్లినికల్గా మన కేసెస్ మనం అబ్జర్వ్ చేస్తున్నంత వరకు అలా యాంటీడోట్ అనేది జరగట్లా మన మెడిసిన్ యాక్షన్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది పేషెంట్ కాఫీ టీలు తీసుకుంటున్నప్పటికీ కూడా కాకపోతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీరు కాఫీ టీలు ఘాట్ అయినటువంటి ఈ కాఫీ టీ తీసుకున్నప్పుడు మీకు థర్టీ డేస్ పనిచేసేటటువంటి హోమియోపతి ముందు లేదంటే టూ మంత్స్ పనిచేయాల్సినటువంటి హోమియోపతి ముందు జస్ట్ కొంచెం అది షార్ట్ యాక్షన్ అనేది దాని యాక్షన్ అనేది కొంచెంగా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది ఏదో ఒకటి రెండు కేసుల్లో ఏదో ఒక వెయ్యిలో ఒక కేసు లేదంటే ఒక జస్ట్ ఒక వన్ పర్సెంట్ ఏదైనా ఇమీడియట్గా యాంటీడోట్ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు కానీ చాలా వరకు మీరు కాఫీ టీలు తీసుకున్నప్పటికీ కూడా మీకు అది డైలీ దానికి బాడీ అనేది అడాప్ట్ అయిపోతుంది ఆ కాఫీ టీకి అందువల్ల హోమియోపతి మెడిసిన్ యాక్షన్ని అది డిస్టర్బ్ చేసేటటువంటి అవకాశం ఉండదు తర్వాత మన హోమియోపతి పరిభాషలో పొటెంటైజేషన్ అనేటటువంటి ఆవేలో మనం ఆలోచించినప్పటికీ కూడా అవి లోయర్ పొటెన్సీస్ అనమాట ఈ కాఫీ టీలు అనేది అందువల్ల మీరు డైలీ అది ఒక ఫుడ్ లాగా మీ బాడీ అనేది అడాప్ట్ అయిపోతుంది అందువల్ల అవి యాంటీడోట్ చేసేటటువంటి అవకాశం ఉండదు కాకపోతే ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ కూడా మెడిసిన్ సబ్స్టెన్సెస్ కదా ఈ కాఫీ టీ అనేది వాటి స్థాయిలో అవి మీ బాడీ మీద కొన్ని ప్రూవింగ్స్ అనేది డెవలప్ చేస్తాయి అనమాట ప్రూవింగ్స్ అంటే కొన్ని లక్షణాలు అందువల్ల మన హోమియోపతి మెడిసిన్ ఇచ్చినప్పుడు మీరు కాఫీ టీ తీసుకుంటున్నారనుకోండి ఆ కాఫీ కంటిన్యూగా కాఫీ తీసుకుంటున్నారు దాని యొక్క లక్షణాలు అది ప్రొడ్యూస్ చేస్తుంది కాఫీ లక్షణాలు ఏంటి మీకు నిద్ర లేకుండా చేయటం స్లీప్లెస్నెస్ అనమాట తర్వాత యూరినేషన్ లా పనిచేస్తుంది కాఫీ తీసుకుంటే ఎక్కువగా యూరినేషన్ అనేది ఎక్కువగా అయిపోతూ ఉంటుంది ఇలాంటి లక్షణాలు దాని యొక్క ప్రత్యేకమైన లక్షణాలు అనమాట ఆ లక్షణాలను మనం యాంటీడోట్ చేసి మనం హోమియోపతి మెడిసిన్ వాడితే ఇంకా మీకు క్లియర్గా మీకు షార్ట్ చాలా తక్కువ టైంలో మీరు క్యూర్ చేయగలిగేటటువంటి ఆ కేసుని మరియు క్యూర్ చేయగలిగేటటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల కాఫీ టీలు తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే ఆ కాఫీ టీకి మీరు ఈల్డ్ అయ్యి దాని యొక్క సిమ్టమ్స్ మీ బాడీలో డెవలప్ అయినప్పుడు దాన్ని యాంటీడోట్ చేసి మెడిసిన్ వాడాలి లేదంటే కాఫీ టీల్ అనేది మీరు తీసుకోవచ్చు కాకపోతే నేను చెప్పేది ఏంటంటే చాలా డైల్యూటెడ్ ఫామ్లో తీసుకోండి బాగా తిక్ బాగా థిక్గా బాగా స్ట్రాంగ్గా ఆ కాఫీ టీలు తీసుకుంటే అది మీ బాడీ మీద వ్యతిరేక ప్రభావం అనేది చూపించేటటువంటి అవకాశం ఉంటుంది మన హోమియోపతి మెడిసిన్ ఈ సిమ్టమ్స్ ఏ సింటమ్స్ మనం క్యూర్ చేయాలి అనేది కన్ఫ్యూషన్లో పడతాం అనమాట అది ఒక డిసీజ్ యొక్క సిమ్టమ్సా లేదంటే ఈ కాఫీ టీ వల్ల వచ్చినటువంటి ఆ సిమ్టమ్సా ఇవన్నీ కూడా ఒక కన్ఫ్యూజన్ ఒక మెస్లో పడతాం అందువల్ల ఈ కాఫీ టీలు అవాయిడ్ చేస్తే మీకు ఒక క్లారిటీ క్లియర్గా ఉంటుంది ఒకవేళ మీరు దానికి ఎడిక్ట్ అయిపోయారు అనుకోండి వెంటనే మానాల్సినటువంటి అవసరం ఉండదు స్లోగా దాన్ని రిడ్యూస్ చేసుకుంటే మంచిది మరి ఈ సమాధానం కొంతవరకు మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను మరి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ కామెంట్ కాలంలో తప్పకుండా పోస్ట్ చేయండి మరి మీరు ఎవరైనా కూడా హోమియోపతి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డిసెంబర్ ఈ జానవరి ఫిబ్రవరి లోపు మరి ఈ ఛానల్ మన ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ ఒక టెన్ థౌజండ్ పెంచాలి పెంచుకోవాలి అనే చిన్న టార్గెట్ పెట్టుకోవడం జరిగింది తప్పకుండా మరి ఈ విషయంలో మీరు అందరూ కూడా హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను నేను కూడా ఈ సోషల్ మీడియాస్లో కంటిన్యూగా పోస్ట్ చేస్తున్నాను మరి మీరు కూడా తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తిరిగి రేపు వేరొక వీడియో సెషన్తో కలుద్దాం మరి అంతవరకు సెలవు